Hi friend, welcome back to Information Civil Engineering YouTube channel. విభాగాలు భారతదేశ ప్రముఖులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, కర్ణాటక ప్రముఖులు, వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. చిక్కబళ్ళాపూరులో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నత విద్య పూర్తి చేసి లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బిఏ, తరువాత పూణె సైన్స్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడయ్యారు. ఇంజనీయరుగా పలు భారీ ప్రణాళికలకు రూపకల్పన చేసి పలు సంస్థానాల పాలకులచే మరియు ప్రజలచే మన్ననలు పొందారు. ఈయన సేవలకు గానులో భారత ప్రభుత్వం అత్యుత్తమమైన భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. ఇంజనీయరు ప్రస్థానం బొంబాయి ప్రజా పనుల శాఖలో చేరిన తరువాత భారత నీటిపారుదల కమిషను చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను, ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను ఆయన రూపొందించారు. దీని తరువాత గ్వాలియర్ సమీపంలోని అలతిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోనూ దీనిని వాడారు. హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత్త నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశారు. తరువాత ఈ కాలేజీకి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది. మైసూరు దివానుగా ఉండగా ఆయనకు బ్రిటిషు ప్రభుత్వము నైట్హుడ్ సర్సర్ బిరుదు ప్రదానం చేసింది. కర్ణాటకలోని ఇంజనీరింగు కాలేజీలన్నీ అనుబంధంగా ఉండే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరిట నెలకొల్పారు. ఆయన జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది.